ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 9వ తరగతికి సంబంధించినటువంటి పొన్నికంటి తెలగన మాత్యుడు రాసినటువంటి ఆదికవిగా పేరుగాంచినటువంటి పొన్నికంటి తెలగన మహత్యుడు రాసినటువంటి చెలిమి అనే పాఠ్యభాగానికి సంబంధించిన అవగాహన ప్రతిస్పందన ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రశ్న, ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం సరైనదా? ఒకవేళ ఎవరైనా అట్లా వాడుకుంటే కీడు తలపెట్టడం సరైనదేనా? ఒకవేళ అట్లా వాడుకున్నట్లయితే వాళ్లకు కీడు చేయడం మంచిదేనా అని చర్చించండి అని అన్నాడు. మరి ఈ పాఠంలో మనకు దేవయాని వస్త్రాలు అంటే శర్మిష్ఠ యొక్క వస్త్రాలను దేవయాని ధరించింది. మరి అంత మాత్రాన శర్మిష్ఠ అహంకారంతో పొగరుతో నేను రాజు కూతుర్ను అనేటువంటి అహంభావంతో ఆమె నీళ్ళల్లోకి తోసి పారిపోవడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం అనగా అది ఎంత మాత్రం కూడా ఒప్పదగినటువంటి పని కాదు అని మనం చెప్పవచ్చు. క్షమించాలి, క్షమించేటువంటి గుణం ఉండాలి. మరి ఇక్కడ మనకు ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం సమంజసమైనా అంటే అది అన్ని పరిస్థితుల్లో తగదు అని మనం చెప్పవచ్చు. ఏ విధంగా అంటే ఇంట్లో ఒక కుటుంబంలో సభ్యులైతే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరి వస్త్రాలు ఒకరి వస్తువులు వాడుకున్నా మనము సరిపోతుంది. కానీ మరి వాడుతూ ఉంటారు, కానీ మనకు అది ఏమైనా కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఇతరుల యొక్క వస్త్రాలు కానీ వస్తువులను కానీ ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మరి వారి యొక్క అనుమతి తప్పనిసరిగా మనం తీసుకోవాలి. అటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనకు ఎదురైతే తప్పకుండా వాళ్ళ అనుమతి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఒకరి వస్తువులు వాడటం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి అప్పుడు వారిని అడగకుండా వారి యొక్క అనుమతి లేకుండా వారి వస్తువులను వాడుకున్నట్లయితే వారికి కోపం అనేది వస్తుంది. కాబట్టి కలహానికి దారితీస్తుంది, గొడవకు దారితీస్తుంది అని చెప్పవచ్చు. అట్లాగే ఆరోగ్యవంతులైన వారి యొక్క వస్త్రాలు కానీ వస్తువులు కానీ వాడుకోవచ్చు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది మనకు తెలుసుకోవాలి. కాబట్టి కొందరికి అంటువ్యాధులు ఉంటాయి, అట్లాగే అలాంటి వారి ఉపయోగించినటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ వాడడం వల్ల మనకు వాడడం మంచిది కాదు అని మనం ఈ విధంగా చెప్పవచ్చు. అట్లాగే ఒకవేళ ఎవరైనా ఒకరి వస్తువులు ఒకరు వాడుకున్నట్లయితే కీడు తలపెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు వాడుకున్నారో అని మనం అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళను కోపంతో ఈ విధంగా మనం ఈ పాఠంలో శర్మిష్ఠ గనక దేవయాని నీళ్ళల్లో తోసివేసినట్టుగా అటువంటి పాపం పనులు మనము చేయకూడదు. వాళ్ళను క్షమించాలి. ఇద్దరు స్నేహితుల మధ్య కానీ పక్కింటి వారితో కానీ ఇంటి వాళ్లకు కానీ ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్పే పరిస్థితి లేనప్పుడు వారిని కోపగించుకోకుండా ఏ పరిస్థితిలో వాళ్ళు ఆ విధంగా చేసి ఉన్నారో వాళ్ళను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారికి కీడు మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. అర్థమైంది కదా పిల్లలు? ధన్యవాదాలు.